దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ ప్రసారాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలమ్మా. నా పేరు దేవనుపోయిన రాజారావు. మరి దేవుని ఆజ్ఞ మేరకు ఒక సువార్తికుడిగా పనిచేస్తుంది. మరి 18వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది దేవుడి యొక్క సిలువు యాగం, ప్రభువు చేసిన సిలువు యాగం గురించి వివరణ ఇస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో చెప్పింది ఏంటి అంటే, యెహోవా దేవుడు యేసు ప్రభు ఒక్కరే త్రిత్వములో భాగంగా ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు యెహోవా దేవుడు సృష్టికర్త అనటమే కాకుండా యేసు ప్రభు సృష్టికర్త అని ప్రార్థించడం సబవే. అన్యులలో ఉన్నటువంటి ఈ అనుమానం నివృత్తి కోసం మరి గత ఎపిసోడ్లో అవన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం అసలు యేసు ప్రభు గురించి పేరు చెప్పుకోకుండా, ఆయన కుమారుడు అని చెప్పుకోకుండా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ దేవుడు ఆయన బయలుపరిచాడు, దగ్గర దగ్గర 35 ప్రవచనాలు బైబిల్ గ్రంథం అంతా ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వస్తాడన్న ఆలోచన ఆది కాండం నుంచి, ఆదామహమ్మలు సృష్టించిన దగ్గర నుంచి, వారి పాపంలో పడిపోయిన దగ్గర నుంచి ఆయన ప్రస్తావన వస్తూనే ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే మర్మంగా ఉంచాడు, నా కుమారుడు యేసు అనే పేరుతో వస్తాడు అనే పదాన్ని వాడకుండా చెప్పుకుంటూనే వచ్చాడు. ఇక మీకు చెప్పడం జరిగింది. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ ద్వితీయోపదేశ కాండంలో మోషే అనేటువంటి మరి ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. నీలాంటి ప్రవక్తనే, వీరిలోంచి ఒకరు నేను లేవదీస్తా అన్నాడు. కాబట్టి ఆ దాని తర్వాత ఎవరు యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు 1500 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఆ మాట తర్వాత మరి అంత న్యాయాధిపతులు వాళ్ళని పరిపాలించిన తర్వాత దావీదు అనేటువంటి మహారాజు వచ్చాడు. ఈ దావీదు మహారాజు ఇప్పుడు నిత్యము ఆత్మతో నింపబడి ఉండేవాడు. దేవుడు ఏది చెప్పాలనుకున్నా ఆయన రాస్తున్న దాంట్లో దేవుడే మాట్లాడేశాడు. మరి దేవుడేంటి, ఆత్మ ఏంటి? ఒకప్పుడు మరి నేను అన్యుడిగా ఉన్న రోజుల్లో ఈ ఆత్మ గురించి నాకు బాగా తెలియదు. అసలు ఆత్మపూరులు అవి మాట్లాడతారంటారు కదా, ఏంటి ఆత్మ, ఎవరు మాకెప్పుడు ఏ దేవుడు మా దేవుడు మా మీద ఆత్మ వచ్చి మాతో మాట్లాడించలేదు. కానీ ఈ క్రైస్తవులు అంటే చెప్పేది దేవుడు ఆత్మతో మాట్లాడుతున్నారు అంటారు చాలామంది. దైవ సేవకులు కూడా మంచి ప్రసంగాలు చేస్తుంటారు, ఉర్రూతలు గించే ప్రసంగాల్లో క్రైస్తవులందరూ కూడా ఆహా ఎంత బాగా చెప్పారు అంటారు. ఏంటి వీళ్ళు రోజు వినే బైబిలే కదా, ఈ బైబిల్లో ఆయన ఎవరో ఒక ఆయన చెప్పేటప్పటికి ఎంత ఉత్సాహంతో రేకెత్తింపబడుతున్నారు, ఏం కొత్తగా చెప్పారు అని నేను అనుకున్నాను. అలాగే నేను ప్రభు వైపు చూచిన తర్వాత, నేను యేసు ప్రభు దేవుడు అని ఇలా గ్రహించాను, నాకు ఈ రోజు నిత్యము ఆయన దర్శనాల్లో మాట్లాడుతున్నాడు, నాకు 83 దర్శనాలు చూపించాడు అని చెప్పి పుస్తకం రాసి మా కొలీగ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 850 మందికి ఈ పుస్తకాలు పంపడం జరిగింది. అందులో ఒక ఆఫీసర్ గారు అడిగింది ఏంటంటే, రాజారావు గారు మాకు డౌట్ ఉందండి. ఆ డౌట్ ఏంటి అంటే, ఈ యొక్క మీకున్నది బైబిల్ గ్రంథం ఒకటే కదా, ఇంకా గ్రంథాలు ఉన్నాయంటే, లేదండి బైబిల్ గ్రంథం ఒకటి, ఏ చర్చిలో చెప్పిన అదే అంటే అదే అని చెప్పి, మీరు 365 రోజులు ప్రతి చర్చిలోని ఈ బైబిల్ గ్రంథమే చెప్తుంటారు, అలాగే సినిమాల రూపంలో యేసు ప్రభు చరిత్ర వచ్చింది, అలాగే సువార్త సభల రూపంలో బైబిల్ గ్రంథంలో మాటలే చెప్తారు. మళ్ళీ ఎవరైనా ఒక దైవ సేవకుడు ప్రసంగం చేస్తుంటే మీరు ఉర్రూతలాగిపోతూ ఎంతో గొప్ప విషయం, ఏదో గొప్ప విషయం తెలుసుకున్నట్లుగా మీ వాళ్ళంతా ఫీల్ అవుతుంటారు. ఏంటి కొత్తదనం, ఒక సినిమా చూస్తే మాకు యేసు ప్రభు చరిత్ర తెలిసిపోయింది, మరి బైబిల్ గ్రంథం ఈ చివరి నుంచి ఆ చివరి చేస్తే ఇదే అంటున్నారు. ఒకసారి ఒక చర్చి నిర్మించిన తర్వాత ఒక 30, 40, 50 ఏళ్ళు ఒక మనిషి చర్చికి వెళ్తున్నాడండి. రోజు ఏం చెప్తాడండి మీ పాస్టర్ గారు అని అడిగారు. బైబిలేనా ఇంకేమైనా చెప్తారా అని, ఇంకా మా గ్రంథాలు ఏమి లేవండి, బైబిలే ఉంటుంది. మరి ఈ చివరి నుంచి ఆ చివరికి చెప్పుకెళ్ళిపోతారంటే ఆ చెప్తారు సెలెక్టెడ్గా అని చెప్పి. మరి ఇది అయిపోద్ది కదా, కొన్ని రోజులకి ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో బైబిల్ చెప్పడం అయిపోద్ది కదా. 30, 40 సంవత్సరాలుగా ఆ చర్చిలో చెప్తుంటే పాస్టర్ గారు ఏం చెప్పని ఇంకొకటి చెప్పని, అయిపోయిందే మళ్ళీ చెప్తారంటే అవునండి అయినయే చెప్తారు. మరి అయినయే చెప్తుంటే ఎంత ఉత్సాహంగా ఎందుకు వింటున్నారు మీరు? ఏదో ఒక సినిమా, మంచి సినిమా, అన్యుడిగా నేను కూడా ఉన్నాను కాబట్టి వాళ్ళు అనేవాళ్ళు, ఒక సినిమా వచ్చింది బాగుంది, ఒక 20 సార్లు చూస్తాం, 30 సార్లు చూస్తాం, 50 సార్లు చూస్తాం, ఇంకా చూస్తామా? అలాగే మరి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు విన్నారు బైబిల్, మళ్ళీ అదే ఉత్సాహంతో వింటున్నారు ఏంటి? కొత్తగా ఏమి ఉండవు కదా, అంటే కొత్తగా ఏమి ఉండవండి. మరి చెప్పే రీతిలోనే మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో
వాళ్ళని వెలిగిస్తారు చెప్పే వాళ్ళకి. అంత చక్కగా దాన్ని ఒక్క వాక్యాన్ని తీసుకునే ఎన్నో అర్థాలు దేవుడు స్ఫురింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మా మీద ఉండి చెప్పిస్తాడండి. నేను కూడా యేసు ప్రభు వైపు చూచిన తర్వాత దాన్ని నేను రుచి చూచి తెలుసుకున్నాను. నేను సాక్ష్యం చెప్పటానికి ఎక్కడైనా ఒక చోట నిలబడితే నాకు తగిన జ్ఞానం దేవుడే ఇచ్చేస్తున్నాడు. నేను ఏం చెప్పాలన్నది నా నోటి ద్వారా మాటలు ప్రభువే పలికిస్తున్నాడు. అది ఎట్లా సాధ్యం? నిజమే, దేవుడు ఆత్మ నాలో పనిచేస్తుంది. నేను సువార్త ప్రకటనకి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నేను ఎప్పుడైనా బద్ధకంతో ఏం వెళదాంలో ఈ ఆదివారం సువార్త ప్రకటనకి అని నేను అనుకుంటే దేవుడు ఆత్మ నా మీద ఎంత బలంగా పనిచేస్తుందంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నేను నిలబడలేను. రెస్ట్లెస్నెస్, అసలు నిలబడలేను ఆ రోజు వెళ్ళేదాకా. ఇది ఎవరు కలగజేస్తున్నారు, ఎవరు కలగజేస్తున్నారన్నారో నాకు తెలియదు. నేను అట్లా సువార్తగా వెళ్ళేదాకా దేవుడు నా ఆత్మ ప్రభావం ఉంటుంది. వెళ్ళిన తర్వాత కూడా ఆయనే నడిపింపిస్తున్నాను. అలాగే ఈ చెప్పేటువంటి దైవ సేవకులు వచనాలు చెప్పేటప్పుడు దేవుడు ఆత్మ చేత నడిపింపబడతా ఉంటారు. అలాగే మీరు అనుకుంటూ ఉంటారు ఈ దైవ సేవకులు ఒక్కొక్కళ్ళు 3 చర్చలు 4 చర్చలు నడిపిస్తారు, ఏ వీళ్ళు వీళ్ళకి ధన సంపాదన కోసం చేస్తున్నారా ఏంటి అని మీరు అనుకుంటూ ఉంటారు. అది కాదు ధన సంపాదన కోసం. అలాగే ఈ క్రైస్తవులు మరి అక్కడ చెప్పి చర్చిల్లో చెప్పేది కాక టీవీల నిండా ఓదర కొడతా ఉంటారు. ఏంటి వీళ్ళకి వచ్చే లాభం అని మీరు అనుకుంటారు. అది అంత ప్రభువే నడిపిస్తున్నాడు తప్ప మరి ఏ దైవ సేవకుడు వాళ్ళంతటా వాళ్ళు చేయరు. ఎందుకు అంటే ఒక టీవీ ప్రసారానికి మేమే డబ్బులు ఖర్చు పెట్టాలి. నేను చెప్పిన మాట వాళ్ళకి చెప్పింది, నన్ను అడిగారు, వాళ్ళకి తెలియదు కదా మీరు ఎక్కడో సువార్త ప్రకటిస్తాకి వెళ్తే మీకు డబ్బులు ఇస్తుంటారంట కదా, మరి పాస్టర్లకి ఆ జీవనోభృతిగా ఉంటుంది అట్టుగా. నిజమే, సువార్త ప్రకటనకి వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. కానీ టీవీ ప్రసారం మేము చేయాలంటే ఆ టీవీ అథారిటీ వాళ్ళకి మేమే డబ్బులు కట్టాలి. అదేంటి మీరు డబ్బులు కట్టి వాక్యం మీరే చెప్పాలంటే అవును. మరి ఎందుకు అటువంటిప్పుడు డబ్బులు వదిలించుకుని వాక్యం ఎందుకు చెప్పాలంటే మాకు దేవుడి ప్రేరణ. మరి ఎంత ఖర్చు అవుతుందంటే నేను చెప్పే లోకల్ టీవీలకు తక్కువ ఉంటుంది, కానీ మరి పెద్ద టీవీలు స్టేట్ అంతా వచ్చేటువంటి టీవీలు అయితే ఒక్కొక్క ప్రసారానికి 10,000 పైనే అవుతుంది. ఒక్క ప్రసారానికి 10,000 అవుతుంది. మరి రోజు చెప్తుంటారు కదా కొన్ని టీవీల్లో అంటే చెప్తారు. మరి 30 రోజులకు 3 లక్షల దాకా టీవీ ప్రసారానికి వాళ్ళు ఖర్చు పెడతారని ఖర్చు పెడతారు. మీకు విదేశాల నుంచి డబ్బు ఏమైనా వస్తుందంటే ఏం ఒక్క పైసా రాదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భ్రమ ఏంటంటే అంటే ఒకప్పటి నుంచి జరిగేది కాదు, విదేశాల నుంచి డబ్బు వస్తుందేమో ఆ డబ్బు ఇలా ఖర్చు పెడతారు క్రైస్తవులు. కానీ విదేశాల నుంచి డబ్బు వచ్చేటువంటి పని ఇప్పుడు లేదు. ఎక్కడన్నా ఏదన్నా కొంతమంది పొందేమో కానీ సర్వసాధారణంగా లేదు. మరి 1 నెలకి 3 లక్షల చొప్పున ఒక ప్రసారానికి ఎపిసోడ్కి మరి ఖర్చు పెట్టాలంటే మరి వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడది అంటే వాళ్ళు మేము విశ్వాసులు, మా విశ్వాసులు ఇచ్చింది. మరి ఆ విశ్వాసులు ఇచ్చింది వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు కదా, పాస్టర్ గారే ఖర్చు పెట్టుకోవచ్చు కదా. మరి దీనికి వచ్చి చేయటం ఏంటంటే అదే దేవుడు ఆత్మ, విశ్వాసులను ఇచ్చేటట్టు చేసేది దేవుడే, దాని ద్వారా ఇక్కడ సువార్త ప్రకటన చేసేది దేవుడే. దేవుడు ఒప్పుకోడన్నమాట, దేవుడు ఈ పని చేయాలి, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఒక పెద్ద గొప్ప దైవజనుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆయన అప్పుడప్పుడు విజయవాడ హైదరాబాద్లో మీటింగ్లు పెడతారు. ఆయన నాకు ఆత్మీయ గురువు గారు భావిస్తా ఆయనతో అనేక విషయాలు చర్చిస్తూ ఉంటానే. ఆయన నాకు చెప్పారు, పాస్టర్ గారు ఇక్కడ నన్ను పాస్టర్ గారు ఆయన సంబోధిస్తుంటాడు, నేను సువార్తకుని ఆయన సంబోధి, పాస్టర్ గారు ఇక్కడ నేను విజయవాడ వచ్చినప్పుడు మాకు ఎంత ఖర్చు అవుతుంది దీనికి, మాకు ఇచ్చేది ఎంతో తెలుసా మీ కానుకల రూపంలో, దాంట్లో 1/4 వంతు కూడా రాదు, మిగతాదంతా మా సొంత ఖర్చుంది. ఈ మరి ఎందుకు వస్తున్నాము అంటే దేవుడు నన్ను అక్కడ కూర్చొనివ్వడం, ఈ ప్రపంచం అంతా నాదే, నువ్వు ఇక్కడ మన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు, ప్రపంచానందరికీ సంబంధించిన వాడు కాబట్టి విజయవాడలో కానీ హైదరాబాదులో కానీ నా బిడ్డలు ఉన్నారు, నీకు కొన్ని వరాలు ఇచ్చా, నీ ప్రార్థన ద్వారా వాళ్ళకి ఆ మేలు జరగాలి, నువ్వు వెళ్ళాలి అని నన్ను పంపిస్తారు. ఇక్కడ ఏదో కానుకలు వచ్చింది నేను రావటం కాదు, నేను వచ్చినప్పుడల్లా అది నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాలి, ఇక్కడ వచ్చేది చాలా తక్కువ. ఎందుకు వస్తున్నానంటే దేవుడు నామే పెట్టిన భారం అన్నాడు. అట్లాగే నేను సువార్త ప్రకటించడం దేవుడు నాకు ఆదేశించింది ఏంటంటే నువ్వు ఎక్కడ కూడా 1 రూపాయి కూడా తీసుకోకూడదు, నీ సొంత ఖర్చులతో సువార్త ప్రకటించాలని. నేను అలాగే ఈ పుస్తకాల ప్రింటింగ్ కానీ అంత సొంత డబ్బులతో ఎక్కడ ఏమి తీసుకోకుండా నా సొంత ఖర్చులు పెట్టాను. ఈ టీవీ ప్రోగ్రామ్స్ కూడా సొంత డబ్బులు పెట్టే మరి ప్రకటిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుడు ప్రేరణించాడు. నేను కొన్ని ఎపిసోడ్లు అయిన తర్వాత
మరి ఇక్కడి నుంచి ఇంకా ఈ ఈ టీవీ ప్రసారానికి మరి ఫుల్ స్టాప్ పెడదామని అనుకుంటే, ఒకరోజు రాత్రి దేవుడు నాకు తీవ్రమైన ఆవేదన కలగజేసింది, నువ్వు ప్రసారం చేయాలి. అయ్యో, చాలామంది నా స్నేహితులు కూడా ఇచ్చిన సలహాలను బట్టే నేను అలా అన్నా. ఎందుకన్నారంటే, అసలు మన ఆర్టీసీలో పెన్షన్ తక్కువ, మేమందరం కింద మీద పడుతున్నాం ఎలాగ కుటుంబాలు నడిపించాలి ఈ పెన్షన్తో అని. నీదు అంతే, పైకి ఒక రూపాయి కూడా తీసుకోవు. నువ్వు సువార్తకి ప్రతి వారం రెండేసి చర్చలు తిరుగుతావు, అన్నీ చేస్తావు, మళ్ళీ ఈ అదనం ఖర్చు నువ్వు ఎట్లా భరించగలుగుతావు? ఏదో చెప్పిన మట్టుకు చెప్పావు, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టవచ్చు కానీ నా స్నేహితులు హితోభిలాషులు చెప్పారు, నా హితం కోరేవారు. సరే, నేను అనుకుంటే దేవుడు ఆత్మ నాలో మండుతుంది నువ్వు చెప్పాలి అని. అప్పుడు నేను అంటున్నా, ప్రభువా మరి చెప్పాలంటే చెప్తాను, మరి నాకు ఏదో సూచన కావాలి. నేను టీవీ వాళ్ళకైతే చెప్పాను, అయ్యా ఇక్కడి నుంచి ఇప్పుడు జరిగినాయి ఏదో 14 ఎపిసోడ్లు జరిగినాయి, ఇక్కడి నుంచి నేను రావట్లేదని చెప్పేశాను. ఒకవేళ మీదే ఈ యొక్క నిశ్చయం అయితే ఆ టీవీ వాళ్ళే నాకు ఫోన్ చేసి రమ్మని అంటే అది మీరు పిలిచినట్టు లెక్క పెడితే వెళ్తానని అనుకున్నాను. పొద్దున్నే 7:30 కల్లా ఈ టీవీ యాజమాన్యం ద్వారా నాకు ఫోన్ వచ్చింది, అయ్యా మీరు వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ చేయండి అన్నారు. అయ్యా రానని చెప్పాగా అన్నారు. లే, మీరు వచ్చేయండి, అమౌంట్ విషయాల తర్వాత చూద్దాం కానీ మీరు వచ్చేయండి అన్నారు. ఓకే అని అంటే దేవుడే ఇలా ప్రేరణ చేసి పిలిపించాడు. మనం ఒకరోజు అటో ఇటో కడతాం, కానీ నేను అనుకున్నది ఏంటి, నేను రానని చెప్పాను, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అంటూ వస్తే అప్పుడు వెళ్ళొచ్చు. ఇక దేవుడిది అట్లాగే వచ్చేసింది. అప్పుడు వచ్చి మళ్ళీ 15-16 ఎపిసోడ్లు ఇచ్చాను. మళ్ళీ ఈరోజు 17 అయ్యింది, 18 కూడా చెప్తున్నాను. ఏంటి అంటే దేవుడే నడిపిస్తున్నాడు. మన దగ్గర డబ్బులుండి చేయరు అందరూ, దైవ సేవకులు సువార్తలు కూడా నేను చూస్తుంటాను, అందరూ కూడా లక్షల లక్షల అప్పులు కూడా ఉంటారు కొంతమంది. అప్పులు దేవుడు తీర్చుకుంటాడు. ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప దైవ సేవకుడే ఆయన పరిచర్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్పారు. నాకు ఎప్పుడు కూడా లక్షల్లో అప్పు ఉంటానే ఉంటుంది, దేవుడు తీరుస్తానుంటాడు. ఎట్లా దేవుడు వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాడా, ఎట్లా జరుగుతుంది అంటే అని చెప్పాడు. ఒకరోజు అయితే నేను దుబాయ్లో ఉన్నాను, దుబాయ్లో ఉంటే మా డాక్టర్ ఆయన చెప్పింది, మా డాక్టర్ ఫోన్ చేసి ఫలానా టీవీ అథారిటీతో వారు ఫోన్ చేశారు, మనం 50 లక్షల బిల్లు కట్టాలట, కట్టాలి అని చెప్పి ఫోన్ చేశారని చెప్పి అట్లాగా అని నేను ఊరుకున్నా. నా దగ్గర ఏమి డబ్బు లేదు, దేవుడు చూసుకుంటాడని నా ప్రచారం చేసుకున్నాను. మళ్ళీ ఆ రోజు సాయంకాలం మా డాక్టర్ ఫోన్ చేసి, మరి మీ పేరు మీద ఒక ఉత్తరం వచ్చిందని, దాన్ని తిప్పి చూస్తే దాంట్లో 50 లక్షలు కానుగ్గా ఒకరు పంపించారు, దేవుడి స్తోత్రం అని చెప్పారు. అది దేవుడు చూసుకున్నాడు. ఎప్పుడైతే టీవీ అథారిటీస్ 50 లక్షలు కట్టాలన్నారో, నా చేతిలో ఏమీ లేదు, ఆ దేవుడు పరిచర్య నేను చేస్తున్నా అనుకుంటే దేవుడు ఎవరినో ప్రేరణ చేసి 50 లక్షల చెక్కు పరిచర్య నిమిత్తం నాకు వచ్చింది, కట్టేశాం. ఇప్పటికీ అలాగే జరుగుతుంటుంది, ఇప్పటికీ లక్షల లక్షలు పేమెంట్లు చేయవలసి ఉంటాం, అవి వస్తూ ఉంటాయి, కడతా ఉంటాం. ఇది దేవుడు పరిచర్య, నేను చేసేది కాదు, నా సొంతానికి చేసేది కాదు అని అంటాక ఇదే రుజువు. కాబట్టి సువార్త ఇంత విచ్చలవిడిగా ప్రసారం అవుతుందని అనేక మంది ఆవేదన చెందుతున్నారు. అందరూ క్రైస్తవులు అయిపోతారేమో ఈ సువార్త ప్రకటన చేస్తారు, వీళ్ళు ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారంటారు. కానీ దేవుడు ప్రకటన సృష్టికర్త అయిన దేవుడు, దీంట్లో ఒక మర్మం ఉంది, దేశమంతా సువార్త ప్రకటించబడాలి, అనేక మందికి ఈ మర్మం తెలియాలి. యేసు ప్రభు వారు చేసిన ఆ యొక్క క్రయధనం, చెల్లించిన క్రయధనం దేశమంతా ఉపయోగించుకోవాలి, అలా ఉపయోగించుకోవాలని దేవుడు ఆకాంక్ష ఉండి ఆయన అనేక సేవకులను లేవనెత్తి, అనేక సువార్తకులను లేవనెత్తి ఆయనే నిద్రపోనీయకుండా చేసి పంపిస్తూ ఉన్నాడు. మీకు చెప్పే కదా, నా జీవితంలో కూడా మరి అరకొరగా ఉన్నటువంటి, మరి చాలీ చాలని ఆ యొక్క పెన్షన్ ఉన్నటువంటి నేను ఇలా ఎంత విచ్చలవిడిగా సువార్త ప్రకటన ఎట్లా చేయగలుగుతున్నానంటే దేవుడు నన్ను అలా నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అలా నడిపిస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి అయినా డబ్బు వస్తుందంటే ఎక్కడి నుంచి రాదు, ఉన్న దాంట్లో మరి దేవుడు ఏం చేస్తున్నాడు నాకంటే, నా విషయంలో చెప్తాను, నాకు వచ్చే పెన్షన్లో అతి తక్కువ నాకు ఉపయోగించుకుని మిగతాది ప్రభు ఖర్చు పెట్టడానికి దేవుడు వీలు కలిగించాడు. నా 70 సంవత్సరాల ఈ వయసులో చిన్న రోగం రానివ్వట్లేదు, ఒక బిళ్ళ వేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. ఎందుకు అంటే నాకు వచ్చిన సంపాదనలో భోజనం చేయటం మినహా ఇక మిగతా ఖర్చు ఏమి ఉండకూడదు, ఈ ఖర్చు అంతా దేవుడికి నేను ఖర్చు పెట్టాలి అనేది ఆయన ప్రణాళిక.
అందుచేత నాకు ఒక్క పైసా ఖర్చు కాకుండా ఆయన చూస్తూ వస్తున్నాడు. చూస్తూ వచ్చి ఈ సొమ్ము ఎలా ఖర్చు పెట్టాడు చేస్తాడు. కాబట్టి నేనేం పెద్ద అప్పులు పాలయ్యే పని కూడా లేదు, దానికి సరిపోయేటట్టుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సువార్త ప్రకటన అనేది దేవుడే వెనకుండి నడిపిస్తున్నాడు కానీ మనుషుల చేత కాదు. అలాగే చాలామంది, మరి నేను అన్యజనుల నుంచి రక్షింపబడ్డా కాబట్టి నాకు వచ్చినటువంటి ఫోన్లు అలాగే నాకు వచ్చిన వాళ్ళకి పెట్టిన సందేహాలు కానీ వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఎక్కడి నుంచో ఏదో సంపాదన వచ్చి వీళ్ళంతా చేస్తారు కావాలి. అయ్యో మన రాజారావు అన్న ఆయన ఎక్కడి నుంచి సంపాదన రాకుండా ఆయన సొమ్ములతోటే ఇదంతా చేస్తున్నాడు, అన్యాయం అయిపోతున్నాడు అని వాళ్ళు ఫీల్ అవుతూ నాకు నాకు అడిగిన ప్రశ్నలకి నేను ఇవన్నీ సమాధానాలు చెబుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇట్లా ఉంటుందా మరి అంటే, అప్పుడు అదే చెప్పా, ఇదే తేడా, దేవుడు కూడా అదే వ్యాజ్యమాడండి అని చెబుతున్నాడు తన ప్రజలకి. నేనిట్లా వెన్నంటి ఉండి నా ఆత్మ మీ మీద పెట్టి నడిపిస్తున్నానే, వేరే దేవుళ్ళను పూజించే వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు, మీరు కోట్ల మంది ఉన్నారు, కోట్ల మంది వేరే దేవుళ్ళను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క డిఫరెన్స్ వాళ్ళకి తెలుసుకోలేరా? నేను ఎలా నడిపిస్తున్నప్పుడు మరి వాళ్ళ దేవుళ్ళు కూడా వాళ్ళకి అట్లా నడిపించాలి కదా. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ ఆత్మ వాళ్ళ మీద ఉండి ఇది చెయ్యో ఇది చేయకూడదు అని చెప్పాలి కదా. ఆ విషయమే వ్యాజ్యమాడండి. మీరేం తొందరపడిపోయి మరి ఇక్కడికి యేసు ప్రభువే దేవుడని పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదు. మీరు అడగండి ముందే అన్యజనులను. ఆయన చెప్పేది ఒకటి, మీరు బలవంతంగా యేసు ప్రభువుని చూడాలని మీరు వచ్చే అక్కర్లా, బలవంతంగా బైబిల్ గ్రంథంలో దేవుడి వైపు వచ్చేయాల్సిన అవసరం. మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఈ ప్రశ్నలే అడగండి. మీరు మాటైనా మాట్లాడండి, కీడైనా చేయండి, మేలైనా చేయండి, ఒక దర్శనమైనా చూపించండి, మీ ఆత్మ ద్వారా ప్రవచనమైనా చెప్పచ్చండి, మీరు ఉన్నారు లేరు అని మేము తెలుసుకునేట్టు చేయండి అని మీరు వేచిమాడండి. వాళ్ళు చేశారా చేయలేదా చూడండి. వాళ్ళు చేయలేరు అనే విషయం నేను చెప్తున్నా, చేశారో లేదో మీరు చూడండి. మీరు చూసి ఓహో ఇక్కడ ఆత్మ అనేది ఇక్కడే ఉంటుంది వేరే చోట లేదు అన్నప్పుడు మీరు గ్రహించుకుని మీకు నచ్చితేనే నా వైపు రండి, యేసు ప్రభు వైపు రండి. లేకపోతే అక్కడ మీకు వేరే చోట ఇవన్నీ జరుగుతూ ఉంటా, ఏ దేవుడైనా మాట్లాడితే మీరు రావాల్సిన అవసరం లేదు. కానీ అది లేదు, లేని దాని వైపు మీరు తిరుగుతున్నారని చెప్తాడు. ఆ వచనాలు కూడా యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఉన్నాయి, అవి మీకు చదివి వినిపిస్తాను. అట్లాగే నేను కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు నేను నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మరి ఆ యొక్క ఆ వరవడిలో ఉండగా ఆ మత సంప్రదాయాలు ఆ పుణ్యక్షేత్రాలు అవి తిరుగుతున్న రోజుల్లో అనాలోచితంగా నేను యేసు ప్రభువుని నాకు అవసరం లేదు, యేసు ప్రభు నాకెందుకు, నా దేవుళ్ళు ఎంతమంది ఉండగా అని అనుకున్న రోజుల్లో సడన్గా ఆ దేవుడు దర్శనం చూపించి ఇదిగో నీ జీవితంలో ఇదే సరైన మార్గం మీ రిటైర్మెంట్ జీవితంలో అని బైబిల్ గ్రంథం లాంటి గ్రంథాన్ని ఒకరి చేత నాకు ఇప్పించడం జరిగింది. నిన్ను ఎప్పుడూ అనాదికాల సంకల్పంలో నేను ముందుగా ఎరిగి ఉన్నా, నిన్ను నేను ఏర్పరచుకున్నా, ఏర్పరచబడిన గుంపులోనూ ఉన్నావు, నువ్వు ఈ పని చేయాలి అని వచ్చేస్తుంది. అమ్మో ఇదేంటి ఈ ఇట్లా దర్శనాలు వచ్చేస్తున్నాయి, మరి మనకంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏమైనా వాళ్ళు ఏమైనా దర్శనాలు చూపిస్తారా, నువ్వు వెళ్ళక్కర్లేదు మేమే నీ దేవుడు మేము ఉన్నాం అని కానీ ఒక దర్శనం ఎక్కడైనా వస్తుంది అని చెప్పి ఒక నెల రెండు నెలలు కుస్తీ పట్టా చర్చికి వెళ్ళకుండా కాలు పట్టలా, దర్శనాలు వస్తున్నాయి వెళ్ళట కాలు పట్టలా కుస్తీ పట్టా. అయ్యా మీరు ఎక్కడైనా దేవుళ్ళు అయితే ఏదో ఒకటి చేయండి, ఇదిగో నాకు ఒక దర్శనం చూపించండి, నువ్వు వెళ్ళక్కర్లేదు ఎక్కడికి, ఇక్కడే ఉండేని కానీ ఏదో ఒక దర్శనం చూపించండి, మీరు దేవుళ్ళని రుజువు చేసుకోవటానికి ఏదో ఒకటి చేయండి అని ఒక నెల రెండు నెలలు కుస్తీ పట్టాను. ఎక్కడ ఏ దర్శనంలో ఏ దేవుడు మాట్లాడతా ఏ ఆత్మ నాకు సంభవించను, కానీ యెహోవా దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చెడు నిత్యము మాట్లాడటం అని అప్పుడు నా అంతటా నేను ఓహో నేను పొరపాటు పడ్డాను, ఉన్నది ఇక్కడ దేవుడు, ఆయన ఆత్మ ఇక్కడ ఉంది, ఆత్మ పనిచేస్తుంది, ఈయన మాట్లాడతాడు, ఈయన అన్నీ చూస్తాడు, నాకు ఏది అవసరమో అది చూసుకుంటున్నాడు, నేను నమ్మటానికి అవసరం దర్శనాలన్నీ చూపించేస్తున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా లేరని వెతుక్కునే అవకాశం కూడా నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. వెతికాను, నాకు ఏమి దొరకనప్పుడు ఇక నేను ఇటే రావాలని నిర్ణయించుకోవడం జరిగింది అని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఇంకా టైం పెద్దగా లేదు, చూద్దాం ఒక ఆ యొక్క 41 యెషయా గ్రంథం 41 అధ్యాయంలో ఈ వ్యాజ్యమాడండి అనే ఒక మాట తీసుకుని ముగించాలనుకుంటున్నాను. ఆ వ్యాజ్యమాడమన్న మాట ఏంటి అంటే 41 అధ్యాయం యెషయా గ్రంథం 41 అధ్యాయంలో నలభై 41వ అధ్యాయం
21వ వచనం చదువుతున్నాను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబురావు చెప్పుచున్నాడు, జరగబోవు వాటిని విసిదపరచి మా ఎదుట తెలియచెప్పుడి, పూర్వమైన వాటిని విసిదపరచుడిని, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి, ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము, మేము ఒకరినొకరు సాటి చేసుకుని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి అని అడగనట్టున్నాడు. మేము ఒక దేవుడు ఉన్నాడు, ఈయన దర్శనాలు చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మేము సాటి చేసుకోవాలి, ఈ దేవుడు కరెక్టా ఆ దేవుడు కరెక్టా అని మేము సాటి చేసుకోవాలంటే మీరేదో ఒకటి చేయండి, మేలైనా చేయండి, కీడైంది కీడు చేసి ఇది నా వల్లే జరిగింది, మేలు చేసి ఇది నా వల్లే జరిగింది అని ఏదో ఒకటి చేయండి అని వ్యాజ్యమాడండి. మీరు డైరెక్ట్గా బలవంతంగా ఇక్కడికి రావక్కర్లా, ముందు వ్యాజ్యవాడండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో మీ రుజువు చూపించండి, జరగబోయే వాటిని మీరు చెప్పండి. ఒకటే రేపు జరిగేది మీరు ఏమైనా చెప్తారా చెప్పండి, ఒక ఆయన చెప్పేస్తున్నాడు అని చెప్పి ఈ యొక్క చక్కని వాక్యం ద్వారా మనకు బయలుపరచడం జరిగింది. కాబట్టి దేవుడు ఆయన మన స్వచిత్తాన్ని ఎక్కడ కూడా మరి భంగం చేయట్లా, మనం ఆలోచించి మనం వ్యాజ్యమాడి ఏది కరెక్టో తెలుసుకున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు మనం ఎక్కడైనా చూస్తామా, అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగింది. మరి దేవుడి యొక్క మాటల్ని అలాగే సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే చూస్తున్న ప్రజలు, దేవుని బిడ్డలైన ప్రజలందరూ, ఇతర ప్రజలందరూ దేవుడు దీవించునుగాక. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నాం. కృపగల దేవ మహాపరిశుద్ధుడు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రభా చెప్పబడినటువంటి తండ్రి, ఈ 18వ ఎపిసోడ్లో కూడా మీ గురించి ప్రభు అనేకమైన అనుమానాలు అన్యజనులకు ఉన్నాయి తండ్రి. ఆ అన్యజనులకి ఆ అనుమానాలు తీర్చవని మీరు చెప్పిన తర్వాత మీరే నా నోట మాటల నుంచి పలికించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు బిడ్డల హృదయాలను వెలిగించారు, వెలుగుతో నింపారు, వారు ఉప్పుగా మార్చారు ప్రభు. ఈ ఉప్పు ద్వారా, వెలుగు ద్వారా అనేక మంది వెలిగి వాళ్ళకు సహాయించు. అలాగే నన్ను నా పరిచయం ఇక ముందు కూడా ఆశీర్వదించవని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుని స్నామలు పరంతో నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరొక్కసారి ఈ టీవీ ప్రసార వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు. ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్న నాకు బాగా నచ్చినటువంటి ఆ మాటల గురించి కొంచెం విశదీకరించి మరి ఈనాటి ఈ యొక్క ఎపిసోడ్ని ముగించాలనుకుంటున్నా. అవి ఎందుకు బాగా నచ్చినాయి అంటే, నాకు దేవుడు ఇంత చక్కగా మరి మాట్లాడేటువంటి దేవుడు అని ఆ మాటలు ఎందుకు నచ్చినాయి అంటే, 41వ అధ్యాయం 21 నుంచి చదువుతున్నాను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించడని యాకోబు రాజు చెప్పుచున్నాడు, జరగబోవు వాటిని విసిద్ధపరచి మా ఎదుట తెలియచెప్పుడి, పూర్వమైన వాటిని విసిద్ధపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలములను తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి, ఇక మీదట రాబోవు సంగతులను తెలియచెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాము, మేము ఒకరినొకరు సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మేము ఆలోచించుకోవటానికి ఎవరు దేవుడు కరెక్టు కాదో తెలుసుకోవటానికి మీరు ఏమైనా చేయండి అని చెప్పి, మీరు ఆరాధించే దేవుళ్ళ మీద వ్యాజ్యమాడండి, అడగండి, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారేమో చూడండి అని చెప్పడం జరిగింది. అలాగే 44వ అధ్యాయం అక్కడి నుంచి చెప్తుంది, 7వ వచనం నుంచి చెప్తుంది. ఆ వచనాలు కూడా నాకు బాగా నచ్చాయి. ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియచేచు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు, అట్టివాడు ఎక్కడైనా ఉండి నెడలు నాకు తెలియచెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురం, అట్టివారు భవిష్యత్తు విషయంలో రాబో సంగతి తెలియచెప్పవారై ఉండవడని, మీరు వెరవకడి భయపడకడి, పూర్వకాలం ఉంటే నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా, మీరే నా సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని చెప్పి, మరి నేను తప్ప ఆశ్రయదుఃఖం ఏది లేదు, ఉన్నట్టు నేను ఎరుగును అని. ఎంత ధర్మమైనటువంటి ప్రశ్న దేవుడు అడుగుతున్నాడంటే, నేను చెప్పినట్టుగా నేనైతే అన్నీ చెప్పేస్తా, మొట్టమొదట ఎవరు చివరికి ఏం జరుగుతుంది చెప్పేస్తా, జరగబోయేవన్నీ కూడా చెప్పేస్తా. మరి ఇట్లా ఆదిలో ఉన్న మనిషి ఎవరు, అక్కడి నుంచి ఉన్నవాళ్ళు ఎవరో, అవన్నీ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి నా దగ్గరికి, ఒకవేళ ఉంటే ఓకే అన్నాడు. అంటే ధర్మమైన ప్రశ్న అంతే తప్ప బలవంతంగా ఇదే కావాలి, ఈ వైపే మీరు చూడండి అనే దేవుడు చెప్పట్ల, నేను ఒక్కనే దేవుణ్ణి, ఇంకొకళ్ళు లేరు కాబట్టి నేను ఒక్కనే దేవుణ్ణి, కాబట్టి మరి ఆశ్రయదుర్గమైనటువంటి నేనున్నాను కాబట్టి లేని చోట మీరు వెతుక్కోవటం ఎందుకు, మీరు ఆలోచించుకోండి రండి అని చెప్పడం జరుగుతూ ఉంది.
ఇంత ధర్మమైన ప్రశ్నలు మన మీద వేసి మనల్ని ఆలోచించుకోవటానికి టైం ఇచ్చి ఆయన వైపు రమ్మంటున్నాడు. మీరు అన్నీ ఆలోచించుకునే వెళ్ళాలి. నేను కూడా అన్నీ ఆలోచించు. నేను చెప్పేటువంటి ప్రసంగాల్లో కూడా యేసు ప్రభువుని నేను ఒక్కరోజులో నమ్మేయలేదు. ఎన్నో మాటలు విన్నాను, సువార్త మాటలు విన్నాను, కానీ అవన్నీ నేను నమ్మలేదు అప్పుడే. ఎందుకంటే తెసలోనికి పత్రికలో రాసినట్లు అన్నిటినీ మీరు పరిశీలించండి, సమస్తమైన దాన్ని పరిశీలించండి, మేలైన దానిని ఎంచుకోనండి అని ప్రభువు చెప్పాడు. అన్నిటినీ పరిశీలించబడి నేను పరిశీలించాను, నా గ్రంథాలను పరిశీలించా, ఈ గ్రంథాలని పరిశీలించా, ఈ గ్రంథంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, ఏమైనా లోపాలు ఉన్నాయా అని కూడా గ్రహించే పరిశీలించే. అన్నిటినీ పరిశీలించిన తర్వాత నేను దేవుడి వైపు చూచే, అప్పుడు ఇక నిక్కచ్చిగా ఉంటాం. కాబట్టి మీరు కూడా తొందరపడిపోవక్కర్లా, బాగా ఆలోచించుకోండి. ఎక్కడైనా మీకు ఏమైనా ఆధారం దొరుకుతుందేమో, ఎక్కడైనా వేరొక దేవుడు ఉన్నట్టు రుజువులు దొరుకుతుందేమో, అవి ఉంటే మీరు ఆలోచించుకోండి. అదే దేవుడు చెప్తున్నాడు, నేను ఎట్లా ఆలోచించుకున్నా మీరు కూడా ఆలోచించుకుని ఇంకెక్కడా దేవుడు లేడు అని మీరు అనుకుంటే, మీ మనసుకు అది నచ్చితే అప్పుడు మీరు రావచ్చు అని చెప్పడం జరిగింది. మరి చెప్పగానే మరి వచ్చేస్తారంటే అది అంత తేలిగ్గా రావటం అవ్వదు. ఎందుకంటే నేను ప్రభు వైపు వచ్చిన తర్వాత చూశాను కదా, నేను ఎంతమందికి సువార్త ప్రకటించాను, బహిరంగంగా ఇదిగో మీ మాటలు విని ఈయనొక్కడే దేవుడని మేము గ్రహించాము అని ముందుకు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు ఇప్పటివరకు. అయితే విషయం దేవుడు నాకు బయలుపరుచుకుంటే వాళ్ళు బయటకైతే చెప్పకపోయినా ఈ విత్తనాలు వాళ్ళలో ఉన్నాయి. సగానికి సగం మంది నీ మాటలు ఇవ్వని వాళ్ళు, నీ పుస్తకాలు చదివిన వాళ్ళు, సగానికి సగం మందికి వాళ్ళకు ఉన్న అపోహలు తొలగి దేవుడు ఎవరో గ్రహింపు అయితే వచ్చింది. కానీ వారు మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సాతాను శక్తి వాళ్ళ మనోనేత్రాలను గుడ్డితనం చేయటం. రెండో పాయింట్ ఏంటంటే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల ద్వారా వాళ్ళు ప్రభు వైపు చూడలేకపోతారు, నా వైపు చూడలేకపోతున్నారు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటే, నేను కూడా ఒకసారి అనుకున్నది ఏంటంటే ఎంత కష్టపడుతున్నా నేను, ఎంతమందికి చెప్తున్నాను, మరి నా యొక్క బంధుజనంలో కూడా నా రక్త సంబంధాలు కూడా అనేక మందికి ఇన్ని విషయాలు చెప్పా, ఇన్ని ఆధారాలు చూపించా, కానీ వాళ్ళు ముందుకు రావడానికి ఇష్టపడలా, ముందుకు రావటానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదు అని నేను దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తలంపు ఏంటంటే వాళ్ళు విన్నారు వినలేదు, మారారు మారలేదు నీకు అనవసరం, నీవైతే చెప్పు. చెప్పిన తర్వాత ఆ విత్తనం వాళ్ళు నాటుకోవటం నాటుకోకపోవటం అనేది నేను చూసుకుంటానని దేవుడు బోధించాను. అప్పటి నుంచి నేను ఇలా విపరీతంగా సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నా, మరి బహిరంగంగా ఒప్పుకోకపోయినా అనేక మంది హృదయాలు దేవుడి వైపు తెరవబడినట్టు ఆ దేవుడు చూస్తున్నాడు. నీకు తెలియదు, బయటికి ఎవరో చెప్పరు, నాకు తెలుసు ఎవరు యేసు ప్రభు వైపు చూస్తున్నారో, ఎవరు యేసు ప్రభు గురించి మనసులో ఆరాధిస్తున్నారో నాకు తెలుసు. అటువంటి వారు చాలామంది ఉన్నారన్నారు, అది నిజమే. చాలామందికి ఆలోచన కలిగి దేవుణ్ణి హృదయంలోనే ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా దేవుడి ఆత్మ చేత నడిపింపబడి నేనే కానీ సేవకులే కానీ పరిచర్య చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సువార్త ప్రకటన అనేది మనుషులు చేసేది కాదు, ఈ బైబిల్ యొక్క విజ్ఞానం ఇచ్చేది మనుషులు ఇచ్చేది కాదు, దేవుడే తన పిల్లలను ఏర్పాటు చేసుకుని ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్ళాలో నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపింపబడే అడ్డగించగలిగిన వాడు ఎవరు? దేవుడు ఆత్మచేత నడిపించు. ఒకవేళ ఎవరైనా అడ్డగిస్తే ఆగుతామా? దేవుడు ఆగనిస్తాడా? కాబట్టి దేవుడి యొక్క పని, దేవుడు ఆత్మతో నింపబడి చేస్తున్న పనిని మరి జరుగుతుందని అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ యొక్క ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడైతే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపగల దేవ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ప్రభు. ఈ యొక్క 18వ ఎపిసోడ్లో కూడా ప్రభు అనేక అనుమానాలు అన్ని జనుల నుంచి నాకు ఎదురైనటువంటి వాటినన్నింటినీ నివృత్తి చేయడానికి ప్రభు మీరే నా నోటి ద్వారా మీరు మాట్లాడినది వందనాలు. అలాగే వింటున్న బిడ్డలందరూ హృదయాలు తెరిచారు, వారి హృదయాలను వెలుగుతో నింపారు అందరు, అందుకు వందనాలు స్తోత్రాలు తెలియపరిచారు. ఇక ముందు కూడా ప్రభు ఈ పరిచర్యను ఆశీర్వదించండి. వింటున్నటువంటి చూస్తున్నటువంటి ఈ బిడ్డల్ని నన్ను కూడా నిరంతరం మీ యొక్క మరి బలమైన హస్తంగత దాచిపెట్టి కాచి కాపాడమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమతో నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ